అండ్ వెల్కమ్ టు జనతా దర్బార్. ఇక్కడ అందరి అభిప్రాయాలు స్వీకరించబడను. జనతా దర్బార్, శ్రీ సత్యసాయి జిల్లా, సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ధర్మవరం నియోజకవర్గానికి వచ్చింది. ధర్మవరంలో మొత్తం 244,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 121,000 పురుష ఓటర్లు అయితే 123,000 మహిళా ఓటర్లు, అంటే 2,000 మంది మహిళా ఓటర్లే ఎక్కువ. రాయలసీమలో చాలా వరకు పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ, అందులో ధర్మవరం కూడా ఒకటి. ఇందులో మేజర్గా 124,000 మంది ఓటర్లు బీసీలే ఉన్నారు. ఆ బీసీలో కూడా మేజర్ చంక్ చేనేతలదే. ధర్మవరం పట్టు గురించి మనకు తెలిసిందే కదా, 33,000 మంది చేనేత ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత స్థానం రెడ్లది, 26,000 మంది. ఆ తర్వాత ఎస్సీస్ 24,000, ఆ తర్వాత ముస్లిమ్స్ 23,000, ఇంకా బలిజ 12,000, పురవ 20,000, కమ్మ 11,000, ఇలా మొత్తం కలగూర గంపగా ఇక్కడ ఉన్నారని చెప్పి చెప్పచ్చు. రొద్దుట పొద్దుటే పని కోసం వెయిట్ చేస్తామన్న కొంతమంది లేబర్స్ ఇక్కడ కనిపించారు, వాళ్ళతో మాట్లాడదాం రండి. నమస్కారం అయ్యా. ఇక్కడేనా, ఈ ఊరేనా మీది? ఈ ఊరే సార్. ఈ ఊరే. ఏంటి ఇక్కడ అంతా వీళ్ళంతా? ఇది వర్కర్స్, కార్మికులకు సంబంధించింది ఇది ఇదంతా. అంటే వీళ్ళు డైలీ లేబర్ పని కోసం, లేబర్ కోసం ఎదురు చూస్తా. ఈ ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా? ధర్మ నియోజకవర్గమేను, ఆయన బయట ఊళ్ళో వస్తున్నారు. బయట ఊరు అంటే ఇదే నియోజకవర్గం, వేరే ఊళ్ళలో వాళ్ళు వస్తున్నారు. అంతా కూలి పని, ఎవరు తాపీ పని, తాపీ పని, తాపీ మేసిరి పనికి అంతా చేస్తుంటారు. నమస్కారం అండి. ఈ ఊరేనా? సార్, ధర్మవరం. ధర్మవరమే. ఏంటి పొద్దున్నే చాయ్ తాగడానికి కూర్చున్నారా? లేదు సార్, పని కోసం బేదార్ పని చేస్తాము. అచ్చా, పనుల కోసం కూర్చున్నారా? అచ్చా, పనులు మరి బాగానే ఉన్నాయా? తక్కువ సార్, పనులు తక్కువ ఉన్నాయి. ఎందుకని? ఎండలు కాదు కదా, బేదాలు రారు. ఓకే, ఎండలు కాలము వచ్చినారంటే పాపం వారం చేస్తే 2.5 ఇంట్లో ఉంటారు. ఇబ్బంది అవుతాం సార్. ఏంటి మరి ఎలక్షన్ వస్తుంది కదా? వస్తుంది సార్. ఏంటి హడావిడి, ఏంటి ఎలా ఉంది? బాగుండదు సార్, బాగుండదు. ఏంటి ఎవరేం అనుకోలేదా? అంటే ఇంకా టైం ఉందనా లేకపోతే ఏమో? ఎవరు పట్టించుకోలేక సార్? ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటి మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా? వస్తాయి వస్తాయి. మరి ఏంటి ఎవరికి ఓటేస్తావు? ఏవా వదిలికి ఆ టైంకి? ఆ టయానికి ఎవరు? అంతే అంతే. బాగానే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ బయటపడట్లేదు. ఆ టైంకి ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి వేస్తాను అంటున్నాడు. చూద్దాం ఒక్కొక్కరు ఒక్కోలా ఒక్కొక్క తీరుగా రియాక్ట్ అవుతారు. ఏమయ్యా? ఏంటి వాకింగ్ అయిపోయిందా? అయిపోయింది. అదే ఎలక్షన్ మూడ్ ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాము. ఏముంది మూడ్? ఏం లేదు, మా ధర్మ పైన ఫ్యాను కింద ఫ్యాన్. పైన ఫ్యాను కింద ఫ్యాన్ బలంగానే ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ మీ ఎమ్మెల్యేని బట్టా లేకపోతే పైన గవర్నమెంట్ని బట్టా? అంటే ఈ విషయంలో అయితే రెండు చెప్పాల్సింది. రెండు చెప్పాలి, రెండు చెప్పాల్సింది. ఎందుకంటే పైన ఆయన ఎలాగో మా ధర్మవరానికి. అంతేనా? అంతే. ఓకే, డెవలప్మెంట్ ఎలా ఉంది మరి? చూస్తున్నారు కదా మీరే, చూడలేదా ఫ్లైఓవర్స్? అట్లా ఫ్లైఓవర్ నుంచి ముందుకు పోతే ఒక పెద్ద ఆసుపత్రి ఉంటుంది, ఈ మధ్యనే ఓపెన్ చేశాడు. ఇంకా ఏడన్నా పోయి చూసుకోండి, ఈ ఫ్లైఓవర్లు ఈ రోడ్లు వెళ్ళలుపు ముందు ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేశాడు. ఆయన కోపంతో అప్పుడు ఓడగొట్టారు, ఆయన ఇప్పుడు మళ్ళీ పూనుకున్నాడు. ఆయన ఇట్లా రోడ్లు వెడల్పులు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ధర్మవరంలో 30 ఏళ్ళ ముందు నుంచి కానీ డ్రైనేజ్ వ్యవస్థ బాగా అద్భుతంగా డెవలప్ చేస్తుంది. ముసలోళ్ళకు ముసలోళ్ళు ఎంత పథకాలు వస్తున్నాయి, స్కూల్ డెవలప్మెంట్ చేసినాడు, ఎట్ట చేసినాడు అసలు స్కూల్ పిల్లోళ్ళకు భోజనాలు అయితేనేమి, ఆడవాళ్ళకి ఇంటికాడికి పోయి ఇంట్లో పండుకునే వాళ్ళకు పెంచిన తెల్లాడదాన్లు వేసి ఇచ్చారు. ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకేముందప్ప? ఓకే ఫైన్, థ్యాంక్ యూ. అక్కడ ఇంకో గ్రూప్ కనిపిస్తుంది, వాళ్ళతో కూడా మాట్లాడదాం రండి. నమస్కారం అండి. ఏంటి మార్నింగ్ వాకింగ్ వెళ్ళొచ్చారా? అవునండి. ఓకే, ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉంది బిజినెస్? చాలా స్లోగా ఉందండి. ఎందుకు స్లోగా ఉంది? ఇక్కడ పవర్లు ఏవి ప్రొడక్షన్ అయిపోయి దాని ద్వారా కొంచెం బిజినెస్ స్లోగా ఉంది. సో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? వైసీపీకి కొద్దిగా ఫేవర్గా ఉంటుంది. వైసీపీకి ఫేవర్గా ఫేవర్గా ఉంటుంది. సంక్షేమ పథకాలు అంతున్నాయి కదా కింది జనాలకు, ఇట్లా ఫస్ట్ అవి చూస్తారు కదా. నాకేంటి జనాలు ఏమంటారు, నాకేంటి? ఓకే, ప్రతి ఒక్కరు నాకేంటి లాభము అనే పరిస్థితులు కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్తున్నాయి. అందులో ఈ పెన్షన్ ఆపడము ఒక మైనస్. టీడీపీ వాళ్ళు ఆయన ఎవరు మన రమేష్, నిమ్మగడ్డ రమేష్ని పెట్టి ఆయనతో పిటిషన్ ఇచ్చి, ఆయన తెలుగుదేశము ఇదే కదా,
తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్నట్లే ఆయన. సో పథకాలు బాగా పనిచేస్తున్నాయి, పథకాలు బాగా పనిచేస్తాయండి. ఏమంటున్నారు, మీరేమంటారు? అది కాదు, మంచిగా చేస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు, బాగుంది. ఎలక్షన్ హడావిడి, ఎలక్షన్ హడావంటే వన్ సైడ్ అయిపోతుంది. వన్ సైడ్ అయిపోద్దా? మాకు కావాల్సిందేం సార్ అమౌంట్? పేద వాళ్ళకి ఏం కావాల, పథకాలు కావాల. ఎందుకంటే చూస్తాను సార్, టచ్లో ఉండే వాళ్ళు కావాలా, ఇతను కూడా అంతే, ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ కూడా అంతే. ఎప్పుడన్నా వచ్చినాడా, ఎన్ని మండలాలు తెలుసా, ఎన్ని గ్రామాలు ఉన్నా తెలుసా, ఏం తెలుదా, పట్టకొచ్చినారు పెట్టినారు, ఏంటంటే జనాలు అంత తిక్కువలు అయిపోతారా చెప్పండి. ఓకే, సో క్యాండిడేచర్ మ్యాటర్స్ అంటున్నారు ధర్మవరం ప్రజలు. ఎంపీ అభ్యర్థి అనేవాళ్ళు ఫేస్ తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఎమ్మెల్యే కనెక్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఆ కనెక్ట్ వీళ్ళకి బీజేపీ క్యాండిడేట్తో లేదు అన్నది వీళ్ళు చెప్తున్న అభిప్రాయంగా తెలుస్తోంది. మరికొంతమందితో మాట్లాడదాం పదండి. ఈ స్టాల్ ఉంది చూద్దాం. నమస్కారం అండి. ఎవరైనా మీది? ధర్మవరం. ధర్మవరం ఏంటి, ఎలక్షన్ రావడం ఎలా ఉంది? ఎలక్షన్ ఏముంది, ఏం లేదు. మరి ఏంటి ఇప్పుడు ఇక్కడ కూటమి పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇచ్చారు కదా? బీజేపీకి ఇవ్వడం కూడా ధర్మవరానికి పెద్ద ప్లస్. ఎందుకంటే ఒక జాతీయ నాయకుడు బీజేపీ ఇప్పుడు దేశంలోనే ప్రధానమంత్రి బాగు చేస్తున్నాడు, అందరికీ ఉంది. కరెక్టే, మరి ఆ మనిషి ఎవరో తెలియదు ఇక్కడ అంటున్నారు కొంతమంది. మనకి తెలియదు అనే అవసరం లేదు, జాతీయ నాయకుడు ఎక్కడున్నా కూడా పనిచేస్తారు ఖచ్చితంగా, నియోజకవర్గంలో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండి ఏం చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నాయి, ఒకటే చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కూడా చేసేది అవసరము. ఒక బీసీ నాయకుడు ధర్మవరానికి వస్తుందంటే కూడా అది ఒక ఎసెట్. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బీసీలు ఎమ్మెల్యే కాలే, ఇక్కడ బీసీ నాయకుడు వస్తాడంటే చాలా మంది బీసీలు ఎస్సీలు వెనుకబడిన వర్గాలు ఏమంటున్నారంటే ఖచ్చితంగా మాకు అట్లా ఒక నాయకుడు వస్తే మాకు మంచి జరుగుతుంది అనేది ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ కీ పాయింట్ బికాస్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే సగం మంది బీసీలే ఉన్నారు. సగం ఏంటి, సగానికంటే ఎక్కువ ఓటర్లు, సగానికి ఎక్కువ మంది, 50,000 మంది బీసీలే ఉన్నారు. 2,40,000, 2,44,000లో 150,000 మంది. సో దట్ ఈస్ ద రీజన్ బీసీ క్యాండిడేట్కి ఇక్కడ టికెట్ ఇచ్చారు, అది కూడా బీజేపీ నుంచి ఇచ్చారు. బికాస్ బీజేపీ బీసీ బ్రాండ్ ఓన్ చేసుకోవడంలో మిగిలిన పార్టీల కంటే దేశవ్యాప్తంగా ముందుంది కాబట్టి అక్కడ బీసీలకు ఇచ్చారు. సో ఇప్పుడు మీకు క్యాండిడేట్ తెలుసున్నా తెలియకపోయినా ఓకే, బీసీ కాబట్టి, అది బీజేపీ నుంచి కాబట్టి, జాతీయ నాయకుడు కాబట్టి యువర్ సపోర్ట్. మాకు ధర్మవరానికి బీసీ నాయకుడు వస్తున్నాడు అంటే మాకు కూడా, మీకు కూడా ఓకే, హ్యాపీ. ఓకే, నమస్కారం అండి. ఏంటి వాకింగ్ వెళ్ళి వచ్చారా? ఈ ధర్మవరం నియోజకవర్గంలో చేనేత వ్యవస్థ కుదేలైపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే గతంలో ఉన్నటువంటి వార్పు సప్పూరి ధరలు 3,500 ఉండే ధరలు ఈరోజు 7,000 రూపాయలకు వచ్చినాయి. ఈ మనకు ఈ ధర్మవరం నియోజకవర్గంలో దాదాపు 40,000 మంది చేనేత కార్మికులు చేనేత వృత్తిపై వివిధ రంగాల చేనేత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు ఇక్కడ పెరిగిన ధరల వల్ల, పెరిగిన ముడిపట్టు ధరలు కావచ్చు, పెరిగినటువంటి మెటీరియల్ కావ ధరల వల్ల చేనేత రంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ అండి. ఏంటి మీరే చెప్తున్నారు, గుడ్ మార్నింగ్, నేను చెప్పాల్సిన ఏంటి, ఎలా ఉంది వాతావరణం? పొలిటికల్ టెంపరేచర్ వెరీ కూల్. రియలీ? ఎస్. కూల్. ఆ చల్లటి పవనాలు ఎటువైపు వీస్తున్నాయి, ఫ్యాన్ గాలా లేకపోతే కమలం నుంచి వస్తున్న పవనాలా? అవి ఆ చల్లటి వాతావరణం సృష్టించిన వ్యక్తి కేతిరెడ్డి వ్యక్తి. ఆయన కూడా ఓటు అయితే, ఓటు అనేది సీక్రెట్ సీక్రెట్ సార్. ఇంకా సీక్రెట్ ఏముందండి, ఇంత కొండ పత్రాల కొట్టి చెప్పిన తర్వాత. అలాగే సార్, ఓటు అనేది సీక్రెట్ కదా. ఫస్ట్ ధర్మవరం గురించి మీరు అడిగారు కదా, ధర్మవరంలో అన్నా అంటే పిలిచే పలికే వ్యక్తి దగ్గరలో ఉన్నాను. ఓకే, మేము అన్నా అని పిలిచినా ఢిల్లీకి ఎప్పుడు వినపడుతుంది, ఆయనకి ఎప్పుడు వస్తాడు అనేది ప్రజలు. ఆయన ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడో కదా, నాన్ లోకల్ సార్. అంటే మీరు గెలిపిస్తే ఇక్కడే ఉంటారేమో. అది పద్ధతి కాదు, గెలిపిస్తే నేను ఉంటా. ఇప్పుడు ఇంత ముందు ఏం చేసినాడు జాతీయ నాయకుడు, అన్ని ఉదరించాడా పాపం అయ్యప్ప, చేసినది ఏంటుంది సత్యకుమార్ వచ్చి చేసినది ఏంటుంది. బీజేపీ శాశ్వతమైన పథకం ఏం చేసింది చెప్పు. తెలుగుదేశం ముందేందో చేసిందేమో, మేము ముందు చేసినాము అని 15 ఏం చేసినారు చెప్పు. ధర్మవరం పట్టణంలో ఇప్పటికి 25,000 ఇల్లు కట్టించి ఇచ్చిన వ్యక్తి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఈరోజు హిందూపూర్లో కటకట తాగునీటి కోసము కటకటలాడుతున్నారు. ఇక్కడ ధర్మవరంలో తాగునీటి సమస్య అనేది లేకుండా చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి
కేతిరెడ్డి వెంకటరామ. 44 డిగ్రీల ఎండలో కూడా సబ్సెంట్గా 2వ ఫ్లోర్కి వాటర్ ఎత్తుతున్నాయంటే అది ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్ష పార్టీలు కానీ ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకొని చెప్పగలరు ఇది కేతిరెడ్డి చలవే అని. ఓకే, మీరు ఏమన్నా కార్యకర్త లేకపోతే? నేను రైతు సార్. రైతు, ఓకే ఫైన్. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. నేను టైలర్ వృత్తి, నా వృత్తి టైలర్ వృత్తి. నాకు రాజకీయంలో అనుభవం ఉంది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాదిరి చేసిన వాళ్ళే లేరు. ఓకే, ఎందుకు అసలు నువ్వు చంద్రబాబు అనే వ్యక్తి పనులు చేసి ఉంటే ఇంతమంది పొత్తులతో అవసరమేముంది? యూత్ వ్యక్తి ధైర్యంగా వస్తున్నాడు కదా, నేను నీకు మంచి చేసి ఉంటే ఓటే లేకుంటే ఎయిద్దు పో అంటున్నాడు. ఎంత తేడా ఉంది? అది సాదా? అతను ఇంకా 100 మందితో పొత్తులు పెట్టుకోమను రాలేడు రాలేడు రాలేడు, ఇది సత్యం. ఇది నేచి తీసుకొచ్చి అమ్ముతారా లేదంటే మధ్యవర్తుల మీరు బిజినెస్? మేము తయారు చేపించి అమ్ముతాం. ఓకే, ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలా ఉంది? ఇప్పుడున్న ఎమ్మెల్యే చాలా ధర్మవరం అయితే అభివృద్ధి చేశాడు, చాలా బాగుంది. ఈరోజు మా ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుంది సత్యకుమార్ యాదవ్. ఈరోజు ధర్మవరం ఎంట్రీ ఎట్లుంటుందో తెలియదు కానీ వస్తే చూడాలని మాకుంది. అవునా? ఎక్సైటింగ్గా ఉన్నా? ఎక్సైటింగ్గానే ఉంది. ఓకే, బీసీలు కదా, ఎక్సైటింగ్గా ఉంది బాగా. అచ్చా, బీసీ కాబట్టి ఎక్సైటింగ్గా ఉంది. నేను చెప్పాను కదా దాదాపు సగం కంటే ఎక్కువ బీసీలు ఉన్నారు ఇక్కడ. నమస్కారం అండి. ఏంటి మీరు బిజినెసేనా? పొలిటికల్ బిజినెస్. పొలిటికల్గా కూడా ఉన్నారు? ఇంకే చెప్పండి. కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చాను. ఏంటి ఎలా ఉంది మూడ్? ఎలా ఉంది ఎలక్షన్ మూడ్ ఎలా ఉందంటే చెప్పమంటే వైసీపీ కంటే ఎదురులేదు ధర్మవరంలో. అంతేనా? అదే పరిస్థితి. మరి బీసీ క్యాండిడేట్కి ఇచ్చారు కదా? బీసీ క్యాండిడేట్కి ఆల్రెడీ గిరిరాజ నారాయణ స్వామి అనే అతను కాంగ్రెస్ ఇచ్చింది. అతను పతాలోకాన్ని దక్కేసింది. ఇదే క్యాండిడేట్లే. అదే జయశ్రీ అనే ఆమె ఇండిపెండెంట్గా వేసింది. ఈ ఆడబిడ్డ ధర్మవరం ఆడబిడ్డ ఒకటవి చిత్రి వల్ల అప్పుడు ఓడిచ్చింది. కనీసం ఆమెకు 10,000 ఓట్లు కూడా వల్ల. ఇప్పుడు రంగన సత్యనారాయణ అని కాంగ్రెస్ తరఫున ఇప్పుడు మూడోసారో పోటీ చేస్తున్నాడు. ఆ అబ్బాయి బీసీనే కదా. సో బీసీ మ్యాటర్ కాదంటారు అయితే? అంతే కదా. ఏమండి నమస్కారం. ఏంటి ఎలక్షన్ ఆడవిడ ఎలా ఉంది? నార్మల్గా ఉంది సార్. నార్మల్గా ఉంది. నార్మల్గా ఉంది. ఎవరు ఇది వాళ్ళ మనసులో ఉంది అంతే తప్ప ఎవరు బయట ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సరే, ధర్మవరంలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది సార్. లేదని చెప్పలేదు, బాగుంది. ప్రజలు నాడు ఎట్లుంటుందో చెప్పలేము కదా. చెప్పలేము. అది ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది. మనకేం ఇప్పటి వరకు బాగా చేశాడు లేదని చెప్పలేదు. కానీ నిదానంగా ఏమి ఏం కథ అనేది ప్రజల మనసులో ఉంది. ఏం చేస్తారు ఎట్లా అనేది చెప్పలేము. అట్లా అయిపోయింది పరిస్థితి, ఆ విధంగా ఉంది. థ్యాంక్ యూ. సో చెప్పలేము. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, బట్ డౌన్ ద లైన్ వెళ్ళే కొద్దీ ఏమవుతుందో చెప్పలేము. ధర్మవరంలో చేనేత ఒక కుటీర పరిశ్రమ లాంటిది. ఇందులో పవర్లూమ్ ఉంది, హ్యాండ్లూమ్ ఉంది. ప్రస్తుతానికి ఓ ఇంట్లో చీర నేస్తూ ఉన్న ఒక చేనేత మహిళ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం రండి. ఏంటి ఏం నేస్తావు ఇప్పుడు? పట్టు చీర సార్. ఎన్ని రోజులు పడుతుంది ఇది నేయడానికి? వారం పడుతుంది సార్. మెటీరియల్ కూడా మీదేనా లేకపోతే మెటీరియల్ వాళ్ళు తెచ్చిస్తే మీరు నేస్తారు? వాళ్ళు తెచ్చిస్తే మేము నేస్తాం సార్. ఎంత ఇస్తారు? 5,500 సార్ ఒక చీరకి. రోజు ఎంత టైం దీని మీద పెట్టాలి? నేను 9 గంటల నుంచి 12 గంటల వరకు అట్లా నేస్తాను. మళ్ళీ వంట చేసుకుని మళ్ళీ 2 గంటల తీస్తాం సార్. ఓకే, 5 గంటల వరకు నేస్తాం. సో రోజుకి 9-10 గంటలు పని చేయాల్సిందే దీని మీద? చేస్తాం సార్. లిటరల్లీ బయటకు వెళ్ళి 8 గంటలు డ్యూటీ చేసినట్టే లేబర్? చేయాలి సార్. చేసుకుంటేనే కదా సార్. అవును. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉందమ్మా? అనుసారం ఇంకా మగ్గం లెక్క పడుతుంది. ఇంకా అంతే, అదొకటి పడింది. మగ్గం లెక్క అంటే చేనేత నేస్తాం. ఎంత ఎంత వస్తుంది? 24,000 సార్. ఈ ఇయర్ పడిందా? ఈ ఇయర్ ఇంకా పడలేదు, ముందు పడింది. ముందు పడింది. సొంత మగ్గమే అయితే? ఎందుకంటే సొంత మగ్గాలకే వేస్తారు కదా. లేదు సార్, సొంతమే. మళ్ళీ వేరే పక్కన వేసినా కానీ వేస్తారు. వేస్తారా? ఓకే. ఈ మగ్గం పెట్టినందుకు నీకు ఎంత ఖర్చు అయింది? 1,00,000 అయింది సార్.
మరి బ్యాంక్ ఏమైనా లోన్ ఇచ్చిందా? లేదు సార్, ఏం లేదు. సొంత డబ్బులే? సొంత డబ్బులే. ఓకే, మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా వస్తూ ఉంటారు ఇక్కడికి? వస్తా అంటారు సార్. వస్తా అంటారు సార్. ఎవరు మీ ఎమ్మెల్యే? కేతిరెడ్డి. కేతిరెడ్డి. బాగానే బాగానే చూస్తూ ఉంటారు? చూస్తాను. ఇది వరకు పూర్తిగా చేత్తోనే నేసేవారు కదా, మిషన్ ఉండేది కాదు? అది ఉంది సార్, అక్కడ పక్కన పెట్టినాము, ఇప్పుడు మిషన్ వేసుకున్నాము. అట్లా అది తొక్కేకి కాలు నొస్తాయని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నొక్కాల్సిన అవసరం లేకుండా ఏళ్ళతో నొక్కితే అది తిరుగుతాయి. అట్లా కరెంట్ సార్? మరి దీనికి కరెంట్కి అయ్యేది ఏమన్నా సబ్సిడీ ఉంటుందా? లేదు సార్, ఏం లేదు, అంతా మనమే కట్టుకోవాలి. కరెంట్ మీరే కట్టుకోవాలి? ఓకే. సో ప్రభుత్వం బాగానే ఉందా? బాగుంది సార్, ఉండిలేండి సార్, ఇది ఉండిలేండి. ఆల్రైట్, థ్యాంక్స్ అమ్మా. సో ఉండిలేండి అమ్మా అంటున్నారు. సో సపోర్ట్ బాగానే ఉందని అంటున్నారు. నేతన్న నేస్తం వస్తుంది, ముఖ్యంగా ప్రధానంగా అది మంచి సపోర్ట్ ఇస్తున్నట్టే.